अंदर की नमस्कार। ఈ రోజు मन की ఫార్మల్ గా తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ఎన్నికల సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది। మన జిల్లాలో రెండు కాన్స్టిట్యూన్సీ సంబంధించిన బోనగిరి అండ్ ఆలేరు కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఫామ్ 1 నోటీస్ కూడా ఇద్దరు ఆరో ఇవ్వడం జరిగింది। సో ఇప్పుడు ఈ రోజు నుంచి మనకి 10 తారీఖు 10th నవంబర్ 3 గంటల వరకు నామినేషన్ అనేది ఫైల్ చేయవచ్చు। మనకి की స్క్రూటినీ అయితే 13th నాడు 11:00 ఉంటుంది। అదే విధంగా ద లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాల్ ఇస్ 15th నవంబర్। సో ప్రకారంగా ఒక ఇన్ఫర్మేషన్ కోసం మీడియా సెంటర్ ఉండాలి। సో అది కూడా ఈ రోజు ఇనాగరేట్ చేయడం జరిగింది। సో నౌ బొనగిరిలో మనం వి ఆర్ రెడీ ఫర్ ఎలక్షన్ అండ్ ముఖ్యంగా నామినేషన్ ప్రాసెస్ అయితే ఇవాల మొదలవుతుంది। సో నామినేషన్ల భాగంగా ఇద్దరు ఆర్ఓస్ కూడా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారికి వారి కార్యాలయంలో హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది। సో ఇప్పుడు మీ ద్వారా నేను అందరు ఓటర్స్ కి తెలియజేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి అన్ని ఎంసీసీ టీమ్స్ గాని సి విజిల్ గాని ఆల్్రెడీ ఆర్ ఇన్ ప్లేస్ వారి దృష్టిలో ఎక్కడైనా ఇట్లాంటి ఎలక్షన్ సంబంధించిన వయలేషన్స్ చేసినట్లయితే వారు 1950 దీనికి కంప్లైంట్ చేయవచ్చు। అదే విధంగా ఎవరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది వారు సి విజిల్ కూడా వారు కంప్లైంట్ చేయవచ్చు। సో దట్ మనము మన టీం పంపించి దీనిపైన తగు చర్య తీసుకుంటాము। సో దట్ విల్ ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అండ్ ఎన్నికల నార్మ్స్ ప్రకారంగా ఇండస్మెంట్ ఫ్రీ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము। థాంక్ యూ సార్। సివిజిల్ ద్వారా ఏమైనా కాంప్లైంట్స్ వచ్చినాయి? యా మన దగ్గర 29 కంప్లైంట్స్ సివిజిల్ ద్వారా చేయడం జరిగింది। ముఖ్యంగా అన్ని కూడా మనం 100 మినిట్స్లో మనము దీనికి డిస్పాచ్ కూడా అవడం జరుగుతుంది। సో ఏమైనా కంప్లైంట్స్ వస్తే మనకి కంట్రోల్ రూమ్లో ఇక్కడ నుంచి దగ్గర ఉన్న సివిజిల్ ఎక్కడైతే టీం ఉందో దీనికి మనము మార్క్ చేయడం జరుగుతుంది। ఆ టీం అక్కడ పోయి దీంట్లో పరిశీలన చేసుకొని దీనిపైన తగు చర్య చేయడం జరుగుతుంది। ఎక్కువగా ఏ విషయం ఎక్కువగా అయితే ఎక్కడెక్కడ ఇది ముఖ్యంగా ఇనిషియలీ కొన్ని 10-15 వరకు టెస్టింగ్ కోసం ఇచ్చారు సిటిజన్స్. సో దీన్ని ఒక ముఖ్య బెస్ట్ థింగ్ ఈజ్ సిటిజన్స్ ఆర్ ఆల్సో టెస్టింగ్ వెదర్ ద యాప్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్ అండ్ వారికి ఇది వర్కింగ్ అయినట్లయితే కొన్ని రియల్ కంప్లైంట్స్ రావడం జరిగింది। సో ఎక్కడైతే ఇది పర్మిషన్ లేకుండా ఫ్లాట్ పెట్టడం జరిగింది అట్లాంటి ఏమైనా వచ్చినట్లయితే మా టీం పోయి అది తీసేసి పోస్టర్ అండ్ ఫ్లాగ్ సంబంధించిన రావడం జరిగింది। సో అది కూడా క్లోజ్ చేయండి। థ్యాంక్ యూ సార్। థ్యాంక్ యూ।